బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటాక వర్షాలు ఏపీ నేతలా కుదలం చేశాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోత ధాటికి నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి ఉధృతికి వరద హోరుకు లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్ర వాయుగుండం తీరం దాటాక కురిసిన వర్షాలకు తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. తమిళనాడులో 22 మంది మృత్యువాత పడ్డారు. కుండపోతకు సముద్రతీర ప్రాంత నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి. బలమైన ఈదురుగాలులకు నెల్లూరు, కడప జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. దీంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి చిత్తూరు జిల్లాలో 3 మృతి చెందితే చలిని తట్టుకోలేక నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 మృతి చెందారు. నెల్లూరులో 3 గల్లంతయ్యారు. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈదురుగాలులకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ వృక్షాలు నేలకూలాయి. శ్రీహరికోట వెళ్లే మార్గంలో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం రాజ్యమేలింది. భారీ వర్షాలకు గూడూరు మండలంలోని దివిపాళెం, చిల్లకూరు మండలంలోని ఓడూరు చెరువులకు గండ్లు పడ్డాయి. పంబలేరు, చల్లకాలువ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలైన సాధుపేట, జనార్దనరెడ్డి, పూలతోట, గిరిజన కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు ఇక్కట్లు పడ్డారు. వెంకటగిరిలో కైవల్య నది ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మోకాలి లోతులో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. స్వర్ణముఖి పరవళ్లు తొక్కడంతో వెంకటగిరి, నాయుడుపేటల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 6 క్రితం నిండిన స్వర్ణముఖి నది మళ్లీ ఇన్నాళ్లకు నిండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి. 2 రోజుల కుండపోతకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో చెరువులు కట్టలు తెంచుకోవడంతో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఊటుకూరు, చక్రాలమడుగు చెరువులు పూర్తిగా నిండి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులేర్పడ్డాయి. రాజంపేటలో లోతట్టు ప్రాంతాలైన మంగల్మిట్ట, ఉస్మాన్ నగర్, ముకుందర, సిద్దుగుంటల్, సరస్వతీపురంలలోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో నీటిని తోడేందుకు ప్రజలు పాట్లు పడ్డారు. చక్రాలమడుగు చెరువు ఉధృతి రాత్రికి కూడా తగ్గకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. నీటి ఉధృతి తగ్గే వరకు వాహనాలు తిరుపతి, చెన్నై వెళ్లేందుకు వీలు కలగని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు గంటల తరబడి వేచిచూస్తున్నారు.